జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తింది. దీంతో అధికారులు జలాశయం నుంచి 33 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1631.14 అడుగులకు చేరింది. అలాగే ఇన్ఫ్లో 171,353 క్యూసెక్లు, అవుట్ఫ్లో 174,675 క్యూసెక్లుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలకు గాను, ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 98,414 టీఎంసీలుగా కొనసాగుతూ ఉంది. తుంగభద్ర జలాశయం గేట్లు ఎత్తివేసిన నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యాం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటు శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతూ ఉంది. దీంతో అధికారులు జలాశయం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం ఇన్ఫ్లో 454,710 క్యూసెక్లు కాగా, అవుట్ఫ్లో 516,501 క్యూసెక్లుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను, ప్రస్తుతం 883.800 అడుగులకు చేరింది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 204.7888 టీఎంసీలుగా ఉంది. అలాగే శ్రీశైలం ప్రాజెక్టు కుడి ఎడుమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతూ ఉంది. డ్యామ్ గేట్లను పూర్తిగా తెరవడంతో కృష్ణమ్మ దిగువకు పరువళ్లు తీస్తుంది. డ్యామ్ అందాలను తిలకించడానికి పెద్ద సంఖ్యలో యాత్రికులు డ్యామ్ వద్దకు చేరుకుంటున్నారు. దీంతో ఆ మార్గం అంతా ట్రాఫిక్తో అంతరాయం ఏర్పడింది.